చిన్న ముచ్చట గుర్తొచ్చింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక నువ్వు కొడంగల్కి రాకపోతే నేనే కామారెడ్డికి వస్తా కేసీఆర్ అని డైలాగ్ కొట్టిండు. మరి నాకేమనిపించిందంటే ఆ డైలాగ్ వినగానే, అప్పుడేదో సినిమాలో చూసిన నేను, సినిమా పేరు యాదకి లేదు కానీ అందులో ఆయన అంటాడు, వెనకటి గిట్లనే ఒక బాగా బలిసిన కోడి, తెగ బలిసిన కోడేట చికెన్ షాప్ ముంగడ పోయి తొడగొట్టిందట దా చూసుకుందామని. అట్లనే కామారెడ్డి కచ్చి కేసీఆర్ మీద తొడగొట్టుడంటే పోషమ్మగుడి ముందు పొటల్ని కట్టేసినట్టు కాదు, నాకు అర్థం కాదు. ఉద్యమ గడ్డ, ఉద్యమానికి కేంద్ర బిందువు కామారెడ్డి, ఇక్కడికి వచ్చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద సవాల్ చేసినట్టనే అది మంచి పద్ధతి కాదు. అన్నదన్న రేవంత్ రెడ్డి ఉద్యమంలో తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ వచ్చాట కేసీఆర్ను కొడతాడట కామారెడ్డిలో, ఇక్కడికి వచ్చి నిలబడతాడట. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, అసలు కేసీఆర్ గారు ఏ రోజైతే ప్రకటన చేసిండో ఆగస్టు 21 నాడు కామారెడ్డిలో నేను నిలబడుతున్నాను ఎప్పుడైతే ప్రకటన చేసిండో, ఆ రోజు రాష్ట్రం మొత్తం ఒకటే సంచలనం, ఒకటే చర్చ. మిగతా 118 నియోజకవర్గాల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. అసలు కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు పోతాడు, ఏం అవసరం ఉన్నది, ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తాడు కేసీఆర్ అన్న దాని మీదే మొత్తం రాష్ట్రం అంతటా చర్చ అవుతుంది. కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు కామారెడ్డికి అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం. ఆ వ్యక్తి స్వయంగా మీ ఎమ్మెల్యే గారు, మీ మండల ముద్దుబిడ్డ గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు. ఆయన ఒక్కటే చెప్పిండు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి, అన్నా నేను ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బస్వాపూర్ నుంచి మొదలై కామారెడ్డి ప్రజల దయతోని 5 సార్లు ఎమ్మెల్యే అయినన్నా, మీ ఆశీర్వాదంతోని క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్గా కూడా బుగ్గకారులో కూడా తిరిగిన ఆ పని కూడా చేసిన, కానీ కామారెడ్డికి ఎంతో కొంత పని చేసిన, నాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పని చేసి నా ప్రయత్నం నేను చేసిన, కానీ మా కామారెడ్డి రైతుల చిరకాల కోరిక, మా బిక్కనూరు రైతుల చిరకాల కోరిక, మా రాజంపేట మండల రైతుల చిరకాల కోరిక ఒక్కటే అన్నా, గోదావరి నీళ్లు రావాలే మా పొలాలకు, బ్రహ్మాండమైన పంటలు మా పొలాలలో వండాలంటే వెంటనే ఆ నీళ్లు కూడా జల్ది రావాలంటే, మంచి ప్రాజెక్టు జల్ది కావాలంటే మీరు రావాలన్నా మీరు వచ్చి పోటీ చేసి నిలబడి దగ్గరుండి నీళ్ళిచ్చి మా రైతుల పాదాలు కడిగి వాళ్ళ రుణం తీసుకోవాలన్నా అనే ఒక మాట వారు చెప్పడంతో కేసీఆర్ గారు కూడా రెండోసారి ఆలోచన చేయకుండా, తప్పకుండా వస్తా తమ్ముడు, నేనే నిలబడతా, దగ్గర ఉండి నిలబడి మీ ప్రాంత రైతుల కళ నెరవేర్చే బాధ్యత నాది అనే మాట ఇచ్చి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారు 9 తారీఖు నాడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి కేసీఆర్ నామినేషన్ రోజు ఇక్కడ బిక్కునూరు కానీ అదేవిధంగా రాజాపేట కానీ ఇంటింటికి కనీసం ఒక్కరన్న బయలుదేరి కామారెడ్డికి రావాలి, కేసీఆర్ గారి మీటింగ్ ఉంటుంది ఆ రోజు, ఆ సభతోనే అవతలలు మళ్ళీ నామినేషన్ విత్డ్రా చేసుకునేటట్టు బ్రహ్మాండంగా సభకు మీరందరూ తరలి రావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామం నుంచి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఇవాళ స్వయంగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తారంటారు, అట్లా కేసీఆర్ గారు మీ దగ్గరకు వస్తా ఉన్నారు. కామారెడ్డికి ఇవాళ కేసీఆర్ వస్తున్నాడు అంటే కామారెడ్డి దశ తిరుగుతుంది, కామారెడ్డికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ మాయమైపోతాయి అనే పద్ధతుల్లో గ్రామాన చిన్న సంటి పిల్లాడి నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరూ కూడా అదే మాట అంటున్నారు, కేసీఆర్ వస్తుందంటే గ్రామాలు మారిపోతాయి, బ్రహ్మాండంగా కామారెడ్డి నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుందనే మాట అందరి మనసుల్లో ఉంది. ఏకపక్షంగా తప్పకుండా ప్రజలు తీర్పిస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది. అందుకే ఇవాళ షబీర్ అలీ గారు గతంలో ఇక్కడ చాలాసార్లు గంపన్న చేతులు ఓడిపోయిండు, ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు, ఇక గంప గోవర్ధన్ చేతులనే ఓడిపోయాను, ఇక కేసీఆర్ మీద ఏం గెలుపుతా అని చెప్పి ఆయన కూడా అటో ఇటో వెళ్ళిపోతాడు, నిజామాబాద్ పోతాడో ఎల్లారెడ్డి పోతాడో అని చెప్తాను, మన నిజామాబాద్ పోతాడో నేనైతే అనుకుంటాను. అదేవిధంగా ఇక రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ బీజేపీ ఆయన కూడా మొదటి రోజు చెప్పిండు, ఇక కేసీఆర్ మీద మనమేడ గెలుస్తాం మనతో నేడైతుంది, ఇక సలాక ఇచ్చుడు బంధు సిమెంట్ బంధు అని ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు, పునరాలోచనలు పడ్డాడు.
మళ్ళా నిన్నేదో మరి గుజరాత్ కి వెళ్ళి ఏమైనా పైసలు వచ్చినాయేమో తెలియదు కానీ నిన్నేమో మళ్ళా గిలగిలాడుతున్నట్టున్నది. కాబట్టి ఆడ ఈడ మళ్ళా ఏదో తనలాడుతున్నట్టున్నాడు. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ములు నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాడెవడో బీజేపీ వాడిచ్చే పిప్పర్మెంట్లకు చాక్లెట్లకు ఆశపడదామా, లేదా కేసీఆర్ గారిని తెచ్చుకొని గెలిపించుకొని దమ్ బిర్యానీ తిందామా, పంచవర్ష పరమాన్నాలు తిందామా ఆలోచన చేయండి. వాడెవడో వచ్చి సలాకిత్తా సిమెంట్ పోస్తా నాకు ఓట్లయ్యింది నాకు ఓట్లయ్యింది అంటే ఆయన దబ్బన 4 ఓట్లు పడ్డా డిపాజిట్ కూడా వచ్చేది లేదు, గెలిచేది లేదు, సచ్చేది లేదు.